గైస్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. యా హాయ్ గాయ్ శ్రీన్ మీ మధుని, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే క్లోన్. సో ఈ క్లోన్ మొబైల్స్ అంటే ఏంది, క్లోన్ ప్రొడక్ట్స్ అంటే ఏంది? సో అసలు ఇప్పుడు ఈ దందా అయితే బీభత్సంగా నడుస్తుంది కదా. సో మన ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లలో చూస్తున్నాం, అండ్ కొంతమంది స్పెషల్గా వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. సో బ్రో వీళ్ళకి ఏం ప్రాబ్లం రాదా, అది కొంటే మనకేం ప్రాబ్లం రాదా, ఈ రెండు క్వశ్చన్స్ అయితే బీభత్సంగా రచ్చ లేపుతున్నాయి. సో ఈ రచ్చ లేపే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, క్లోన్ ప్రొడక్ట్స్ కొనాలా వద్దనేమో గల మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే మీరు అడిగే ప్రతి డౌట్ నేను ఒక వీడియో లాగా మార్చి అయితే నేను ఆన్సర్ ఇస్తా. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో లాగా మార్చి అయితే మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ గైస్ అట్నే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ ఆన్ చేయండి. స్కూల్లో ఎవరెవరు బెల్ కొట్టలేదో దాన్ని కసి దీర కొట్టేసేయండి. అండ్ గైస్ ఇంకా లేట్ అయితే అసలైన టాపిక్లోకి వెళ్దాం. అండ్ టాపిక్ వచ్చేసరికి ఈ క్లోన్ యాప్స్. సో జనరల్గా క్లోన్ మొబైల్స్ అని, సో క్లోన్ మొబైల్స్ అంటే ఏంటంటే, సో మొబైల్ చూడడానికి అట్నే ఉంటుంది మాక్సిమం ఈ పెద్ద పెద్ద మొబైల్స్లో జరుగుతాయి. ఫ్లాగ్షిప్ మొబైల్స్ కానీ 60,000 70,000 లక్ష రూపాయల మొబైల్స్ ఉంటాయి చూడండి, మినిమం 30 అంటే ఒక పర్టికులర్ హై రేంజ్ మొబైల్స్ కానీ అయితే ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మొబైల్ అట్మాస్ఫియర్ మొత్తం చూడడం చాలా సేమ్ ఉంటుంది, అంటే అచ్చం ఆ మొబైల్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మరి కొంతమందికి రావుగా బ్రో, అలాంటి వాళ్ళకి ఉన్నారు క్లోన్ మొబైల్స్ అంటే అది వాళ్ళ అదృష్టం, కానీ దానికి అప్డేట్స్ కూడా రావు, అది అయితే మైండ్లో పెట్టుకోండి. సో కాకుండా దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు షోరూమ్ పోతే చల్ దుబ్బాయి అని డైలాగ్ అయితే ఖచ్చితంగా కొడతారు, అది కూడా నిజం. సో ఎందుకంటే అది ఒక క్లోన్ మొబైల్, సో దాని మీద మీ కేసెస్ కూడా ఫైల్ కావచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మరి ఇప్పుడు బాగా దందా నడిచేదంటే మనం రీసెంట్గా చూసినాం, సో రెడ్మీ స్టోర్ 30 లక్షల విలువైన ఈ బ్యాటరీస్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ అండ్ ఇంకా చాలా చాలా రకాలు పట్టుకురు కదా. సో పవర్ బ్యాంక్స్ కానీ ఇలాంటివి అయితే బయట దందాలు ఆఫ్లైన్లో బీభత్సంగా జరుగుతున్నాయి. సో మీ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లో పెట్టడం, సో రియల్మీ అని అంటే ఒక ఎంత అమౌంట్ ఉందో దాంట్లో హాఫ్ అమౌంట్కి ఇచ్చేస్తారు. మీరేం చేస్తారంటే సో లుకింగ్ పరంగా బాగుంది ఇలా అలా అని తీసుకుంటారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే బాడీ పార్ట్స్ సేమ్ ఉంటాయి, ఆ లోగోస్లలో చిన్న డిఫరెన్స్ ఉంటాయి మనం గుర్తుపట్టలేము, అంత గుర్తుపట్టలేకుండా అంత అచ్చుగుద్దినట్టు కొడతారు. ఎలా అంటే దొంగ నోట్లు అంటారు చూడండి, సో అలాగనే దొంగ ప్రోడక్ట్లు అనమాట ఇవి. సో ఎలాగైతే మంచి నోట్లకు దొంగ నోట్లు ఉంటాయి, ఇలానే మంచి ప్రోడక్ట్లకి దొంగ ప్రోడక్ట్లు తయారు చేస్తారు. సో అవి ఎంత కష్టంగా గుర్తుపడతాయి, ఇవి కూడా అంతే కష్టంగా గుర్తుపట్టాలి. సో మీ ఫ్రెండ్స్ అయితే చెప్పే అంతా చూడండి క్లోన్ అని, అప్పుడైతే మీరు పొరపాటును కూడా కనుక్కోకండి. సో మీకు ఒకవేళ మొబైల్ అనేది ఎవరైనా ఫోన్ చేసి ఈ 70,000 మొబైల్ ఉన్నాయి 7,000 ఇస్తారు అంటే ఒక్కసారి సెల్ ఫోన్ షాప్ చూపించి దాన్ని ఒకసారి ఓపెన్ చేసి అందులో ఉన్న పార్ట్స్ని చూడండి, మీకు అర్థమైంది అయిపోతుంది అనమాట. సో ఆ మొబైల్ షాప్ అయినా అర్థమైపోతుంది ఇది ఒరిజినల్ పార్ట్స్ కావని. సో అదైతే మీరు అబ్జర్వ్ చేయండి. సో ప్రొడక్ట్స్ వచ్చేసరికి, సో మీ ఫ్రెండ్ ఎవరైనా ఇలా కొత్తది ఉందిరా, ఇలా ఆఫ్ రేట్కి వస్తుంది 20% వస్తుంది అంటే ఖచ్చితంగా ఎందుకు వస్తుంది అని మీరు క్వశ్చన్ అడిగితే, ఇది క్లోన్ ప్రోడక్ట్ రా, ఇలా ఎక్కువ కాలం ఉంటుంది కానీ బ్రాండింగ్ నేమ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది ముచ్చట్లు వేస్తాడు, అప్పుడు మొక్కనే చెప్పండి. సో ఇలా అమ్ముతే నీకే ప్రాబ్లం, కొంటే నాకు ప్రాబ్లం ఏంటంటే అది ఖరాబ్ అవుతుంది ఐటెం, కానీ అమ్మినోడికి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అదేంటంటే కేసు ఫాలో అవుతుంది అనమాట. సో వాళ్ళపైన కేసెస్ ఫైల్ అయ్యే ఛాయిస్ ఉంది. ఎలాగైతే మొన్న 30 లక్షలు దొరికింది చూడండి, అలాగే అది పెద్ద స్కామ్ అయితే ఈ చిన్న స్కామ్ అనమాట. సో స్కామ్ 1992 లాగా ఇలాంటి అయితే జరిగే చాయిసెస్ ఉంటాయి. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే, క్లోన్ ప్రొడక్ట్స్ అనేది చాలా డేంజర్. పై బాడీ పార్ట్స్ అంటే పైకి చూడడానికి బాగుంది అనుకునడానికి తప్ప అందులో పర్ఫార్మెన్స్ అనేది 0%. అండ్ అక్కడ వచ్చేసరికి మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా అది ఎప్పటికైనా పోవాల్సిందే. సో నడవడానికి అందులో ఏదేదో పార్ట్స్ అంటే మనం ఎలా చెప్తాం అంటే, పీసీ బిల్డ్ చేయడానికి డిఫరెంట్ పార్ట్స్ని కొనుక్కొచ్చుకొని చేస్తాం చూడండి, అంటే ఒక కంప్యూటర్ బిల్డ్ చేయడానికి కొంతమంది. సో అలాగే ఇక్కడ ఏం చేస్తారు అంటే పైన మాత్రం బ్రాండ్లో ఒక టైప్లో వేసి లోపల డబ్బా చేస్తారు అన్నమాట, ఏ 100 రూపాయలు 200 చీప్ ఐటమ్స్ వేస్తారు. సో అలాంటి దానివల్ల మీకైతే క్వాలిటీ అనేది అసలే రాదు. సో గైస్ ఇలాంటి అయితే మీరు బిజినెస్ కానీ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా అమ్మరానికి డిస్కౌంట్ ఇస్తారంటే అలాంటివి చేయకండి, అండ్ ఆల్సో ఇలాంటి కొనడానికి కూడా ట్రై చేయకండి. సో గైస్ మీకు కానీ ఈ వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.